మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకైతే రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పోలింగ్ రోజు ఆయన పాల్వాయి గ్రామంలో ఒక పోలింగ్ బూత్లో ప్రవేశించి బ్యాలెట్ బాక్స్ని ఆయన ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా ఉందని, కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది అంటూ కూడా రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు, మాట్లాడేందుకు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతూ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీనివాస్ గారు, సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అయితే భారీగా నమోదైంది, ఈసారి అధికారం మార్పిడి జరగబోతుంది అంటూ కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే పోలింగ్ రోజు మాత్రం కొన్ని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో చెదురుమదురు గొడవలు అయితే జరిగినాయి. ఆ గొడవలకు సంబంధించినటువంటి ఒక వీడియో నిన్న సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్వాయి అనే ఒక గ్రామంలోని పోలింగ్ బూత్లోకి ఆయన ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దాన్ని, ఆ వీడియోని సుమోటోగా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ పోలింగ్ బూత్లు అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, మనం ఎన్నికలకు ముందే భయపడ్డారు అందరూ. ఎందుకు భయపడ్డారు అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ 2019 ఎన్నికల తర్వాత జరిగినటువంటి అనేకమైన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధ్వంసం అంతా చూసాం. కనీసం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారు నామినేషన్స్ వేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు, నామినేషన్ పేపర్లు చింపేటువంటి పరిస్థితులు అన్నీ చూసాం. ఈ సందర్భంగా అసలు 2024 సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనే భయం అందరిలోనే ఉంది. అయితే సరే, కేంద్ర బలగాలు ఇక్కడ రావడం, ఎన్నికల సంఘం కూడా కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు ఇక్కడ అక్కడ మార్చడం, ఇది కొంచెం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంది కాబట్టి కాస్త సజావుగానే జరిగింది అని అనుకోవచ్చు. బట్ ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యగత ప్రాంతాలు కొన్ని ఉంటాయి, అతి సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని ఉంటాయి, అవి ఎన్నికల సంఘం ముందు గుర్తించి అక్కడ బలగాలన్నీ పెడతా ఉంటుంది. కానీ అధికార పార్టీ వారికి ఎప్పుడైతే వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేశారో, ఆ తర్వాత కోటమి మేనిఫెస్టో రిలీజ్ అయ్యిందో, ఆ తర్వాత ఓటమి ముందే కనిపించింది వాళ్ళ కళ్ళ ముందు, ఆ భయంతో వాళ్ళకి ఎంతవరకు రచ్చ చేయాలో, ఎంతవరకు అలర చేయాలో అంత పకడ్బందీ ప్లాన్ చేశారు. ఆ ఇరిటేషన్ ఎప్పుడు కనిపించిందంటే మనం చూసాం ఎన్నికల సందర్భంగా తెనాల్లో అన్నభద్ర శివకుమార్ ఏ విధంగా ఒక ఓటర్ మీద చేంజ్ చేసుకోవడం, తిరిగి ఆ వాటర్ తిరిగి లేక మీద కొడితే ఎమ్మెల్యే గారిని ఆ సౌండ్ దేశం తెలియ సౌండ్ ఎలా వచ్చిందో అంత చూసాం. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మాచర్ల సంఘటన, మాచర్ల సమస్యాత్మక ప్రాంతం, ఆ మాచర్లలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణ 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఎగ్జాక్ట్ 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎన్నికల జరుగుతున్నటువంటి ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళడం, డైరెక్ట్గా వెళ్ళి ఆ మిషన్ తీసుకుని పగలగొట్టడం అని ఇప్పుడు వచ్చింది. విచిత్రంగా ఉంటుంది కృష్ణగారు వెళ్ళింది, ఎందుకంటే ఎన్నికలు జరిగి 8 రోజులైంది, ఎన్నికల రోజున జరిగిన ఘటన ఇది. అవును. ఆ తర్వాత ఏదైతే కారంపూడిలోనే అక్కడ ఉన్నటువంటి చాలా అలరలు జరిగితే అక్కడ ఏ ఎమ్మెల్యే గారిని గృహ నిర్బంధం కూడా చేశారు పోలీసు వారు. సరే, కొంతమంది ఎస్పీని లేకపోతే కలెక్టర్ గారిని, కొంతమంది 7 పోలీసు అధికారులని ట్రాన్స్ఫర్లు ఎప్పుడైతే చేశారో, ఎలరల్లో జరిగిన ఘటనకి సీసీ ఎప్పుడైతే సీరియస్గా తీసుకుందో, ఇంకా అరెస్ట్ తప్పదేమో అన్న భయంతో ఈయన గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తి పారిపోయాడు, కనీసం ఘనమేళ కూడా చెప్పకుండా. తర్వాత వీడియోలు ఇచ్చేసాడు, నేనేమన్నా భయపడలేదు, ఏమి లేదు, నేను ఇక్కడ దగ్గరలోనే ఉన్నాను, అరగంటలో వచ్చేస్తాను అని రకరకాలుగా ఇది వీడియో అంతా రిలీజ్ చేయడం చూసాం. ఇప్పుడు సడన్గా ఆ రోజు ఎన్నికల రోజు జరిగినటువంటి ఈయన బదలగొట్టినటువంటి ధ్వంసం చేసినటువంటి ఆ ఈవీఎం మిషను, తర్వాత బూత్లో ఉన్నటువంటి తెలుగుదేశం ఏజెంట్ బెదిరించడం, బయటకు వచ్చి ఒక మహిళలతో దుర్భాషలాడడం, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. అంటే నాకు తెలియగడుతుంది ఎన్ని ఎన్నికలు కనపడలేదు ఆ రోజున. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం దీన్ని పక్కదారి పట్టించేందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ ఈవీఎంని ధ్వంసం చేసేది మాత్రమే వీడియో వచ్చింది, అంతకుముందు అసలు టీడీపీ శ్రేణులు చేసినటువంటి దౌర్జన్యం ఇవన్నీ కూడా వీడియో బయటికి రాలేదు అంటూ కూడా వాళ్ళు బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు ఒక వీడియోను కూడా వైసీపీ వారు రిలీజ్ చేయడం జరిగింది. నేను వాస్తవంగా మాట్లాడుకుందాం పోనీ, సరే తెలుగుదేశం పార్టీ వచ్చి దౌర్జన్యం చేశారేమో, నేనైతే చూడలా.
దౌర్జన్యం చేస్తే ఒక ప్రజాప్రతినిధిగా అతని బాధ్యత ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి, పోలీస్ అధికారులని ఎలర్ట్ చేయాలి, అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ప్రజాప్రతినిధి అతను. అతనే వెళ్ళి చట్టాన్ని చేతిలో తీసుకుని ఒక దౌర్జన్యంగా వెళ్ళి లోపలికి వెళ్ళి మిషన్ పగలగొట్టాడు అంటే అతను ప్రజాప్రతినిధిగా సరిపోతాడా? ఒకటి, సరే అతను చేసిన తప్పును ఒప్పుకున్నాడా? నేను చేయలేదు అన్నాడు, ఇంట్లోకి వచ్చినాను అన్నాడు. తర్వాత పిన్నిళ్ళల్లో పిల్ల పారిపోయాడు, అతను పిన్నిళ్ళ పిల్ల అన్నట్టుగా పారిపోయాడు. మీరు ఆ వీడియో కూడా ఒకసారి కనుక క్లియర్గా గమనిస్తే పిన్నిళ్ళతో పాటుగా ఇద్దరు అనుచరులు కూడా లోపలికి వచ్చారు. అయితే ఒక అనుచరుల మీద అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి ఒక ఏజెంట్ కూడా దాడి చేసేటువంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, ప్రతిఘటించుకున్నారు. ఆయన కూడా అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆపేందుకు ప్రయత్నం చేశారు, అయినా సరే ఆయన్ని ఇద్దరు కలిసి వెనక్కి లాగడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతనికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది దృశ్యాలను కూడా చూసాం. ఆ నైట్ అతని మీద దర్జన్ చేసి తల పగలగొట్టారు. ఎవరైతే పోలింగ్ బూత్లో అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు తెలుగుదేశం ఏజెంట్ నంబూరు శంకర్రావు అనుకుంటాను పేరు, అతని మీద దర్జన్ చేసి తల పగలగొట్టారు. ఆ తర్వాత కారంపూడి ఘటనలు జరిగినాయి. నేను అంటుంది ఈ ఘటనలు ఇది మాచర్లే ఘటనే కాకుండా తర్వాత ఏమో చంద్రగిరిలో జరిగిన ఘటనలో ఈ ఘటనలన్నీ ఉన్నాయి కదా. దసరాపేటలో జరిగిన ఘటనలో సిట్టు వేశారు కదా, సిట్టు అధికారులు కనీసం మాచర్లు ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే సిట్టు అధికారుల దృష్టిలో కూడా ఇది రాలేదా? అంటే సిట్టు వేసే వరకు అసలు అంటే పోలింగ్ జరిగింది 13వ తేదీ, ఈ వీడియో రిలీజ్ అయింది 21వ తేదీ, అంటే ఇన్ని రోజుల గ్యాప్ ఎందుకు వచ్చింది ఆ వీడియో బయటపడడానికి? ఇదే క్వశ్చన్ మార్క్. నేను అంటుంది అప్పుడు ఘటన జరిగింది, ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేశాడు, ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు కావచ్చు, ఆరోగ్య గారు కావచ్చు, పోలీసుల దృష్టి ఎందుకు తీసుకెళ్లలేదు? సరే పోలీసుల దృష్టి తీసుకెళ్ళా, పోలీసులు సిట్టు తీసుకెళ్ళలేదు, అలాగే ఆరోగ్య గారు ఏం చేస్తున్నారు? అదే అంటున్నా, అంటే వాళ్ళు భయపడ్డారా కుమ్మక్కయ్యారా? భయపడి చెప్పబడడం ఉంటుంది కుమ్మకి. ఇంకా భయపడే వ్యక్తి అయితే అక్కడ అధికారిగా ఎందుకు ఉండడం? అక్కడ అది ఎవరు లేకుండా వదిలేసుకుంటే ఎవరికి ఎవరు ఇష్టం చేసుకుంటారుగా. అంటే వెబ్ కాస్టింగ్ జరిగింది కదా, అది అది కలెక్టర్ల పర్యవేక్షణలోనే వెబ్ కాస్టింగ్ జరుగుతూ ఉంటుంది. మరి కలెక్టర్ దృష్టికి ఇది వెళ్ళలేదా? కలెక్టర్ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు యాక్చువల్గా, అక్కడ కలెక్టర్ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. నేంటది అధికారుల దృష్టికి వెళ్ళి వాళ్ళు మౌనంగా ఉన్నారా లేకపోతే కావాలని సహకరించారా? ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పుడు 5 విడతలైనాయి మనకి దేశం మొత్తం మీద, భారతదేశంలో అన్ని చోట్ల జరిగిన ఎలక్షన్స్ ఎక్కడ కూడా ఎలిగి అయిపోయిన తర్వాత అక్కడ జరిగిన అల్లర్ల మీద సిట్ వేయడం లేకపోతే కొంతమంది అరెస్టులు జరగడం, ట్రాన్స్ఫర్లు జరగడం ఎక్కడ జరగల, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే సాధ్యతత రాష్ట్రం, ఎక్కడో బీహార్లోనో లేకపోతే వెస్ట్ బెంగాల్లోనో జరిగే అలరలని చెప్పేసి అనేది మనం అనుకుంటూ ఉంటాం. సహజంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొట్లాటలో తోపులాట లాంటి జరిగితే తప్ప ఎంత తీవ్రంగా ఎక్కడ జరగల. మరి అయినా కూడా ఈ రోజుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ జరగలేదు అంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థలు ఏం పనిచేస్తున్నాయి అంటే నిజంగా ఈ రోజున పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఈవీఎంల భద్రత మీద అనుమానం వస్తుంది. అంటే నిన్న పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేకరించినటువంటి మల్లికా గార్గ్ గారు ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అంటూ ఆవిడ పట్టుబట్టారని, అందుకోసమే 4 బృందాలని పోలీసులను కూడా హైదరాబాద్కి పంపించారు, ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అవ్వక తప్పదు, ఆయన అరెస్ట్కి రంగం సిద్ధమైపోయింది అన్నట్టుగా కొన్ని వార్తలు. ఈ రోజు కాకపోయినా రేపైనా అరెస్ట్ కాకపోవడం తప్పదు, కానీ మన ప్రజాప్రతినిధులు ఎలా ఎంత ఎటువంటి వారిని వ్యక్తిని ఎన్నుకుంటున్నాం అనేది ప్రజలకి ఉదాహరణకి కనిపిస్తుంది కదా. ఇటువంటి వ్యక్తిని మనం 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం అనే వ్యక్తిని, అదేవిధంగా అక్కడ 6 తెరాల్లో జరిగిన అంటే ఘటనలను చూసిన తర్వాత మన ప్రజాప్రతినిధి ఎవరు వెళ్తున్నారు అసెంబ్లీ ఎవరు అడుగు పెడుతున్నారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది కదా. అంటే ఒక చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళు, రాజ్యాంగాన్ని రక్షించిన వాళ్ళు ఇటువంటి పనులు చేస్తే అసలు పల్నాడే సమస్యాత్మక ప్రాంతంగా ఉంది. అక్కడ ఎవరు పోటీ చేసినా వాళ్ళ బిహేవియర్ కానీ లేకపోతే అక్కడ ఉండే వాళ్ళ దౌర్జన్యాలు ఇలాగే ఉంటాయంటూ కూడా కొంతమంది వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని ఎలా చూడాలి? కుటుంబాలు, కొన్ని కుటుంబాల చేతుల్లో మొత్తం వ్యవస్థలు అంటే ఉండడం వారిని ఇంకా విచిత్రం ఏంటంటే, మీరు మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం అదే వ్యక్తిని పరిచయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార సభలో ఏమని చెప్పాడండి ఆయన, ముజమ్మాయి చేసి నా మిత్రుడు సౌమ్యుడు చాలా మంచివాడు, ఇతన్ని మళ్ళీ అసెంబ్లీకి పంపించండి, నిన్న ఇతన్ని ఎంతో పైకి తీసుకొస్తాను నేను అనేటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేసే వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు అనేది మనం స్పష్టంగా ఈరోజు ప్రజలు చూస్తున్నారు. నేను అంటుంది ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఖచ్చితంగా పిన్నెల్లిన లాంటి వాళ్ళే కాదు,
ఇటువంటి ఘటన జరిగిన వెంటనే చాలా సీరియస్ యాక్షన్ సీసీ తీసుకోవాలి, లేకపోతే ఎన్నికల సంఘం మీద, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ప్రజలకి నమ్మకం కోల్పోతాం, అది ప్రమాదకరం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.